శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేత రాహుల్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం జమ్మూ కాశ్మీర్ పర్యటించడానికి శ్రీనగర్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల తీరుపై రాహుల్ గాంధీ ఇతర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు. ఫోన్ లైన్ లో మదార్, అసలు ఏం జరిగింది, ఎందుకు వారిని అడ్డుకున్నారు పోలీసులు? ధనలక్ష్మి, అపోజిషన్ సంబంధించినటువంటి డెలిగేషన్ రాహుల్ గాంధీ నేతృత్వంలో దాదాపు తొమ్మిది పార్టీలకు సంబంధించిన 12 మంది నేతలు జమ్మూ కాశ్మీర్ లో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు ఈరోజు పర్యటించాలని కూడా భావించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ బయలుదేరారు. శ్రీనగర్ చేరుకున్న తర్వాత వారిని శ్రీనగర్ లోపలికి వెళ్ళేటువంటి వెళ్ళేందుకు కూడా తీరుకు నిరాకరించినటువంటి పరిస్థితి. వారందరినీ కూడా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లోనే అడ్డుకున్నటువంటి ఈ నేపథ్యంలోనే అధికారుల పైన రాహుల్ గాంధీ అలాగే ఇతర నేతల తీవ్ర ఆగ్రహం అనేది కూడా వ్యక్తం చేశారు. కీలకంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో కావచ్చు, అలాగే శ్రీనగర్ విషయంలో కావచ్చు, కేంద్రం చేస్తున్నటువంటి ప్రకటనలకు అలాగే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల పైన అధ్యయనం చేసేందుకు ఇప్పటికే గవర్నర్ కూడా వారిని ఆహ్వానించినటువంటి పరిస్థితి రాహుల్ గాంధీని. కాబట్టి ఈ నేపథ్యంలోనే తామంతా కూడా శ్రీనగర్ పర్యటన చూస్తాము, అలాంటి సందర్భంలో ఇప్పుడు అడ్డుకోవడం ఏంటి అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. దాంతోపాటు వారిని అధికారులు ఇప్పటికే ఢిల్లీకి కూడా గోఎయిర్ సంబంధించినటువంటి విమానంలో ఢిల్లీకి కూడా పంపించినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. మరి కాస్త సాయంత్రం 5 గంటలకు వారు ఢిల్లీ చేరుకోబోతున్నారు. Mam, may I request you to please?